నమస్కారం అండి. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా జీవా ఫర్టిలిటీ మీకు ఐవీఎఫ్ మీద 30% డిస్కౌంట్ అందిస్తుంది. దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు కన్సల్టేషన్ కావాలనుకున్నా, తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి, మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి విచ్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. హైపర్ స్పర్మియా అంటే ఏంటి? వీర్యం ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం ఉండొచ్చు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. హైపర్ స్పర్మియా అంటే ఏంటి? దీనివల్ల సంతానలమే సమస్య అవ్వచ్చా? సో హైపర్ స్పర్మియా అంటే వాల్యూమ్ ఎక్కువ ఉండడం, అంటే వీర్యం బయటకు వస్తుంది అంతా ఓకేనే కానీ దాని క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండడం. సో 5 మిల్లీలీటర్ కన్నా ఎక్కువ ఉంటే దీన్ని హైపర్ స్పర్మియా చెప్తాము. అండ్ దీనికి కారణాలు అనేది స్టడీస్ ద్వారా చూస్తున్న ఒకటో రెండో కారణాలనే అస్యూమ్ చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొన్నిసార్లు ఇజాక్యులేషన్ అయిన తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చిందనుకుంటే అలాంటప్పుడు ఎక్కువ అవడం సహజమే. లేదా యాంటీ ఆక్సిడెంట్స్, ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి తీసుకున్న మందుల వల్ల కూడా హైపర్ స్పర్మియా అనేది కావచ్చు. సో కాజెస్ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సింప్టమ్స్ డెఫినెట్లీ ఏం పెయిన్ అలాంటివి ఏమి ఉండదు, కానీ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండడం చూస్తారనమాట. ముందు నుంచి వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తేడా తెలియదు, డెఫినెట్లీ ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ అవుతుంది తెలుస్తుంది. సో దీనికి సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఏంటి? వెల్, కౌంట్ మోటిలిటీ అన్నీ, అంటే నంబరు, కదలిక, ఆకారం, కణాలవి బాగుంటే అసలు ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ తక్కువ ఉన్నప్పుడు, అంటే కౌంటే తక్కువ ఉన్నప్పుడు, ఇంత వాల్యూమ్లో కణాలు అనేవి అండం దాకా చేరలేవు, అంటే నంబర్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇదొక సమస్య కావచ్చు. కౌంట్ బాగున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. సో కణాలు డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయి. అండ్ యావరేజ్గా చూస్తే 100 మిలియన్ పర్ ఎంఎల్ మాకు వాళ్ళలో చూడడం జరిగింది. సో ఈ వీటిలో ఒకటన్నా చేరుతుంది, ఎందుకంటే గర్భసంచిలో చాలా కఠినమైన ఎన్వైరన్మెంట్ ఉంటుందన్నమాట. కరెక్ట్ టైంకి స్పర్మ్స్ గర్భసంచిలో ఉంటే చాలా మంచిది, లేకపోతే ఇది స్పర్మ్స్ని కూడా చంపే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అండం విడుదలవుతున్నప్పుడు కరెక్ట్ టైం అన్నమాట స్పర్మ్స్ అనేవి అండం దాకా చేరి వాటిని ఫలదీకరణం చేస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. వాల్యూమ్లో కౌంట్ తక్కువ ఉన్నప్పుడు సంతానలేమి సమస్యకి మీరు గురి అవ్వచ్చు. బేసిక్గా ఇవన్నీ బాగుంటే ఏ సమస్య రాకపోవడం సహజమే. తర్వాత ట్రీట్మెంట్ ఏంటంటే, ఏమి ప్రాబ్లం లేదనుకోండి, అంటే కణాలు బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, సో దీనికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. డెఫినెట్గా కణాలు కూడా తక్కువ ఉన్నాయి, అంటే కణాలు తక్కువ ఉండడానికి ఏదైనా మెడికేషన్స్ తీసుకోవచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవచ్చు, హార్మోన్స్ తక్కువ ఉంటే వాటి మెడికేషన్స్ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకుంటే కౌంట్ పెంచితే ఇది బాగానే ఉంటుంది. లేదు, ఇవన్నీ వేసుకున్నా మీకు ట్రీట్మెంట్ అవ్వట్లేదంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వెళ్ళచ్చు. ఇవి ఎలాంటివంటే ఐయుఐ. ఐయుఐలో ఏంటంటే వీర్యం అనేది మొత్తం తీసేసి ఉట్టి కణాలను తీసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. చాలా మంచి ప్రొసీజర్, సక్సెస్ రేట్ అనేది మీకు 10-15% పెరుగుతుంది. సో ఎక్కువ వీర్యం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కణాలే తీసుకొని గర్భసంచిలో వేస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్ వాళ్ళకి బాగా పనిచేయచ్చు. దీంతో కూడా సక్సెస్ రేట్ రాకపోతే అఫ్కోర్స్ ఇక్సి, ఐవీఎఫ్లో ఇక్సి అంటే ఒక్కొక్క కణంని తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి పెరుగుతూ ఉంటుంది. సో ఇవి పరిష్కారాలు వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు. ప్రాబ్లం ఏమీ లేకపోతే, వీర్యంలో అన్నీ బాగుంటే అసలు ప్రెగ్నెన్సీకి ట్రై చేయడమే నార్మల్గా మంచిది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి.